నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. కరోనా కట్టడిలో జగన్ సర్కారు విఫలం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజం. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న ఉక్కు ఉద్యమం. పలువురి సంఘీభావం. రీజనల్ హాస్పిటల్లో కోవిడ్ సెంటర్ ఏర్పాట్లు. త్వరలో అందుబాటులోకి ఆక్సిజన్ చికిత్స. N440K వ్యాధిపై ప్రజలను అప్రమత్తం చేస్తే చంద్రబాబుపైనే కేసులా. మాజీ మంత్రి బండారు మండిపాటు. జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాలు. కోవిడ్ బాధితుల పిల్లల సంరక్షణే లక్ష్యం. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. కరోనా నియంత్రణలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఘోరంగా వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పార్టీ నేతలతో కలిసి అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరసన తెలియజేశారు. కరోనాను నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పార్టీ నేతలు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులతో కలిసి అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన తెలిపారు. కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి అంటూ పోస్టర్లు చూపించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉన్నా లేకున్నా ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాల అమలు, సమీక్షలు, సమావేశాలు ఆగవని, అది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కరోనా లాంటి విపత్తులకు ఎదురొడ్డి ప్రజల ప్రాణాలను కాపాడడంలోనే ముఖ్యమంత్రి సమర్థత నిరూపితమవుతుందని, ఈ విషయంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇటువంటి విపత్తులని డీల్ చేసినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వానికి విమర్శలు లేకుండా మంచి సలహాలు ఇద్దామని తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకొని సలహాలు ఇస్తే కుక్కలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ కంటే డేంజర్ అని ఎవరైతే మాట్లాడుతున్నారో, మీ ఇంటి పేరులోనే వైరస్ ఉంది, వైఎస్ కాదు వైరస్, మీ ఇంటి పేరులోనే వైరస్ ఉంది కాబట్టి మీరు రాష్ట్రంలో ఈ వైరస్ మీద దృష్టి పెట్టక ఈ ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మా సలహాలు తీసుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి, నీ స్థాయి ఏంటి? అసలు నీకు సంబంధం ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకపోతే నువ్వు పైసా కాకుండా కుక్క కూడా నీ వైపు చూసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీకు సంబంధం లేకపోయినా సీనియర్ నాయకుడు సలహాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికే పాఠాలు చెప్పిన స్థాయికి ఎదిగారు. చంద్రబాబు నాయుడికి తెలియదంట, వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మాకేం సంబంధం? చంద్రబాబు నాయుడు మోడీ గారికి అడగాలి తప్ప మాకెందుకు అడుగుతున్నాడని నీచంగా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ సర్కారు మొండి వైఖరిని విడనాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిఐటియు అనుబంధ ఆటోరిక్షా కార్మిక సంఘం నగర కార్యదర్శి రాజ్కుమార్ డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరానికి ఆయన సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయంపై మోడీ సర్కార్ ఇక వెనక్కి తగ్గాల్సిందేనని సిఐటియు అనుబంధ ఆటోరిక్షా కార్మిక సంఘం నగర కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ డిమాండ్తో విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 37వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడారు. మోడీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంగా మారుతున్నాయని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసే హక్కు మోడీ సర్కార్కు లేదన్నారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడం చాలా దుర్మార్గకరం. ఎందుకంటే నరేంద్ర మోడీ
అదానీకి అంబానీకి అతను ఎలక్షన్లో పెట్టుబడులు పెట్టారని ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అదానీకి అంబానీకి ఇచ్చేయడం చాలా దుర్మార్గం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పెట్టినందుకు సుమారుగా 26,000 ఎకరాల భూములు రైతులందరూ ఇచ్చి పక్కగా గంగవారాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు త్యాగం ఆ భూమి, అలాగే 32 మంది ప్రాణత్యాగం స్టీల్ ప్లాంట్ నిర్మాణం. ఈరోజు అవన్నీ పక్కన పెట్టి అదానీకి అంబానీకి పోస్కోకి కట్టబెట్టడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని పూర్తిగా విశాఖ ఆటోరిక్షా కార్మిక సంఘం సిఐటిగా పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ఈ దీక్షా శిబిరంలో 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆటో రంగంగా కూర్చోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు, మీరు ఇప్పటికైనా కబడ్దాల్ కార్మిక వర్గంతో కార్మికులతో పెట్టుకుంటే మీకు ఏమైందో 5 రాష్ట్రాల ఎన్నికలు చూపించారు. రానన్ని రోజుల్లో బీజేపీ కనుమరుగవుతుందని నరేంద్ర మోడీ గారు మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు జరుగుతున్నటువంటి మీరన్నింటిలో విప్లవం చెందారు. కోవిడ్ను అరికట్టడంలో కూడా ఈరోజు భారతదేశాన్ని తీసుకొని వెళ్ళి ప్రథమ స్థాయి కోవిడ్ కేసుల్లో పెట్టారు. ఈరోజు కోవిడ్ మీద కూడా మీరు దృష్టి పెట్టకంట, ఈరోజు 3,500-4,000 మంది భారతదేశంలో చనిపోయినందుకు ఆ చావు కారకులు మీరు నరేంద్ర మోడీ గారు. ఈరోజు రాష్ట్రాలకి వ్యాక్సినేషన్ ఇవ్వకంట, రాష్ట్రాలకు ఎటువంటి ఆదుకోకంట మీరు చేస్తున్నటువంటి దుర్మార్గం చాలా అన్యాయం. అది జిల్లాలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనికి తగ్గ ఆక్సిజన్ పడకలు అందుబాటులో లేకపోవడంతో ఎందరో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఆక్సిజన్ బెడ్లతో కూడిన కోవిడ్ చికిత్స కేంద్రాలను ఏర్పాటుపై దృష్టిని సారించింది. జిల్లాలో కరోనా కేసులు మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న కేసులకు వైద్యం అందించేందుకు సరిపడా ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో లేవు. దీంతో సకాలంలో ఆక్సిజన్ అందక పలువురు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో అదనపు ఆక్సిజన్ పడకలతో కూడిన కోవిడ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం దృష్టిని సారించింది. దీనిలో భాగంగా ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్ చికిత్సకు అనుగుణంగా ఆసుపత్రిలో పలు మార్పులు చేశారు. త్వరలోనే తమ ఆసుపత్రి ద్వారా కరోనా రోగులకు ఆక్సిజన్ వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. మన గవర్నమెంట్ వారు ప్రస్తుతానికి ఉన్నటువంటి కింగ్ జార్జ్ హాస్పిటల్, హింస కాకుండా మిగతా హాస్పిటల్స్లో కూడా ఈ కరోనా వ్యాధి ఉన్నవారికి చాలామందికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం, బాగా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఆ ఆక్సిజన్ థెరపీ కోసం అని చెప్పి మిగతా హాస్పిటల్స్ కూడా ఆక్సిజన్ థెరపీ అంటే ఆక్సిజన్ సప్లై ఇచ్చే ఏర్పాటు చేసి ఉన్నారు. అందులో భాగంగానే మా ఈ గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక 50 బెడ్లను అంటే 50 పడకలను మేము రెడీ చేసి ఉంచుతున్నాము. అయితే ఈ పనులన్నీ శరవేగంగా అవుతున్నాయి. వీలైతే త్వరలో దగ్గరలోనే అడ్మిషన్స్ స్టార్ట్ చేస్తాము. దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మిగతా అదర్ మ్యాన్ పవర్ అన్నీ రెడీ చేస్తున్నాము. ఆ రెడీ చేసిన తర్వాత అడ్మిషన్స్ స్టార్ట్ చేస్తాము. అయితే ఈ అడ్మిషన్స్ అన్నవన్నీ కేవలం డైరెక్ట్గా జరగవు. ఇవన్నీ కూడా త్రూ 104 అంబులెన్స్ వారి దగ్గర నుంచి మాకు సందేశం వస్తుంది. ఆ రిపోర్టు బట్టి ఇక్కడ అడ్మిషన్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై కర్నూలులో కేసు నమోదైంది. దీనిపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వీడియో సందేశం ద్వారా స్పందించారు. కరోనా విలయ తాండవం నుండి ప్రజలను కాపాడడం చేతగాక చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టి చేతులు దులుపుకోవాలని జగన్ సర్కారు చూస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి కేసులకు అనుభవజ్ఞుడైన సమర్థుడైన చంద్రబాబు నాయుడు భయపడరని స్పష్టం చేశారు. కరోనా వైరస్లో పరివర్తన చెందిన జాతీయ దినపత్రికలు, టీవీ ఛానళ్లు N440K రకం గురించి కథనాలు ప్రచురించగా చంద్రబాబు నాయుడు వ్యాధి తీవ్రతపై ప్రజలను ముందే అప్రమత్తం చేస్తే అతనిపై కేసులు పెట్టడం సబబా అని బండారు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రిగా, ఇవాళ ఆయన సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా సైంటిస్టులతో మాట్లాడుతూ, మేధావులతో మాట్లాడుతూ, కరోనా నివారణ కోసం తెలుగుదేశం పార్టీ హెల్ప్ లైన్ పెట్టి హెల్ప్ లైన్ ద్వారా అనేక మందికి ఆక్సిజన్ కానీ, వెంటిలేటర్స్ కానీ,
రెమ్సిడివర్ కానీ ఈనాటి మందులన్నీ అందిస్తూ ఉంటే ఈయన ఈరోజు చంద్రబాబు నాయుడు మీద కేసులు పెడతాడా? కేసులు పెడితే చంద్రబాబు గారు భయపడిపోతారనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి. మీ బాబు లాంటి మీ చంద్ర మీ రాజశేఖర్ రెడ్డే మీ నాన్నకే భయపడిన వ్యక్తి. ఒక ఇంటర్నేషనల్ ఛానల్లో కూడా కర్నూలులో డిటెక్టివ్ అయింది N440K ప్రమాదకరమని ఒక నేషనల్ ఛానల్ చెప్పారు. ఇలాగే డిటెక్టివ్ అయింది కర్నూలులో అని చెప్పి ఇది ప్రమాదకరమైన వ్యాధి, దీనిపై జాగ్రత్తగా ఉండమని CCMB చెప్తే ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, తాడేపల్లిలో ఉండి ఇవేమి నీ బుర్రకెక్కలేదా? ఇప్పటికే కోర్టు సంపాదించో, ఇంకా రోజు సంపాదిస్తున్నావు, సరిపోవట్లేదా? ఇలాంటి మేధావులు ఇలాంటి నేషనల్ మ్యాగజైన్స్ చెప్తూ ఉంటే నీకు దిక్కుమాలిన సాక్షి తప్ప, నీ సాక్షి ఛానల్ తప్ప ఇంకొక ఛానల్ ఇంకొక పేపర్ చదవవా? నేషనల్ మ్యాగజైన్స్ చూడవా? మరి ఇవన్నీ చూడకుండా వీళ్ళందరూ చెప్పినది ఉట్టకయాయించి మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఒక అప్రమత్త చేశారు ప్రతిపక్ష నాయకుడిగా. అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి జబ్బు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది, నేషనల్ ఛానల్స్ రాస్తూ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఛానల్స్ చూపిస్తూ ఉన్నాయి, ప్రముఖ CCMB చెప్పింది, దీనిపై జాగ్రత్త తీసుకోమని చంద్రబాబు నాయుడు గారు అప్రమత్త చేస్తే ఈవేళ ఆయన మీద కేసు పెట్టి ఏదో నీ రాక్షస పాలన మాపై చూపించాలని నీ ప్రతాపం చూపిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. అసలు నీకేంటి ఇవాళ నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ఎందుకు ఇవాళ కేంద్రంతో మోకాలెడుతున్నావు? ఎందుకు వాళ్ళకి పాదాలు నమస్కారం పెడుతున్నావు? రేపు మళ్ళా ఈ బెయిల్ కానీ రద్దు అవుతుందేమో, బెయిల్ రద్దు అయితే మళ్ళీ నువ్వు జైలుకి వెళ్ళవలసి వస్తావని చెప్పి ఆ తాపత్రయంలో నువ్వు పడుతూ ఇవాళ కేంద్రాన్ని ప్రశంసిస్తున్నావు. కరోనా రెండో దశ వ్యాప్తి విస్తృతంగా ఉంది. ఇప్పటికే ఈ మహమ్మారి ఎందరినో బలి తీసుకుంది, అధిక సంఖ్యలో బాధితులను చేసింది, కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది, తల్లిదండ్రులకు పిల్లలను దూరం చేసి అనాథలను కూడా చేసింది. వీరిని ఆదుకునేందుకు సంరక్షించేందుకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విశాఖ జిల్లా బాలల సంరక్షణ అధికారులు వెల్లడించారు. కరోనా రెండో దశ విజృంభణలో ఊహకందని రీతిలో విరుచుకుపడుతోంది. అందరూ ఉన్న కరోనా సోకిన కుటుంబంలో వారి పిల్లలను చూసుకునేందుకు ముందుకు రాని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దురదృష్టవశాత్తు కరోనాతో తల్లిదండ్రులు మరణిస్తే వారి పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఇటువంటి పిల్లల కోసం వారి సంరక్షణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి తెలిపారు. బాలుర కొరకు ఒకటి, బాలికల కొరకు ఒకటి వేరువేరుగా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా బాలల సంరక్షణ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఎవరైతే తల్లిదండ్రులు కరోనా బారిన పడి హాస్పిటల్లో చేరినా లేక క్వారంటైన్ హోమ్ ఐసోలేషన్లో ఉండి బంధువులెవరూ పిల్లలను చూసుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వ బాలల సంరక్షణ కేంద్రాలలో రక్షణ సంరక్షణ కల్పించి తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకున్న తరువాత వారికి తిరిగి అప్పగిస్తామని తెలిపారు. ఎవరైనా తల్లిదండ్రులు కరోనాతో మరణించినట్లయితే వారి పిల్లలకు ఈ కేంద్రాల ద్వారా పూర్తి ఆదరణ మరియు సంరక్షణ ప్రభుత్వం ద్వారా కల్పిస్తామని తెలిపారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్లు 181 లేదా 1098 కు సమాచారం ఇవ్వాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి సత్యనారాయణ కోరారు. సో ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అలాగే మా డైరెక్టర్ అయినటువంటి కృతికా శుక్ల మేడం గారి ఆదేశాల ప్రకారము ఎవరైతే మనకి ఈ కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది, అలాగే ఈ కరోనా వల్ల చాలామంది తల్లిదండ్రులు చనిపోవడం జరుగుతుంది, అలాగే దీనివల్ల చాలామంది పిల్లల మీదకు ఇది చాలా ప్రభావం చూపించడం జరుగుతుంది, వాళ్ళు అనాథలుగా ఉండడం జరుగుతుంది, అలాగే తల్లిదండ్రులు ఎవరైతే కోల్పోయి అలాగే తల్లిదండ్రులు కరోనా బారిన పడి ఈ పిల్లలు ఏమొచ్చి అనాథలుగా ఉండి ఎవరైతే ఈ కరోనా యొక్క అపో అవ్వచ్చు, భయం అవ్వచ్చు, ఈ పిల్లలు ఎవరిని కూడా చేరదీయట్లేదు. సో అటువంటి పిల్లల సంరక్షణ కోసం మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన జిల్లాలో శిశు సంరక్షణ కేంద్రాలని ఏర్పాటు జరిగింది. అయితే ఈ శిశు సంరక్షణ కేంద్రాలను ఏవైతే మనకి బాలల న్యాయ చట్టము 2015 ప్రకారం ఈ సంరక్షణ కేంద్రాలు ఎవరైతే రిజిస్టర్ అయ్యారో అవి రెండు మనం తీసుకోవడం జరిగింది మన జిల్లాలో. సో అది ఒకటి మనకి SYS చిల్డ్రన్ విలేజ్ భీమిలిపట్నం అయినటువంటి డైరెక్టర్ అంటే రవీంద్ర గారు మనకి సహకారం చేశారు. సో ఇక్కడ ఒకటి మనకి ఆడపిల్లలకైతే భీమిలిపట్నంలో ఏర్పాటు జరిగింది, మగపిల్లలకైతే మధురవాడలో ఈ SYS చిల్డ్రన్ విలేజ్ వాళ్ళు మనకి ఫ్రీగా భోజనము అకామిడేషను వీళ్ళకి ఏదైతే చట్ట ప్రకారం అన్ని సంరక్షణ కార్యక్రమాలు కూడా చేయబడుతుంది. ఎవరైతే అనాథలకు ఉంటారో ఇటువంటి పిల్లలు మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ పిల్లల సహాయవాణి నెంబర్లోనే 1098 and 181 నెంబర్కి కాల్ చేస్తే మా యొక్క సిబ్బంది అక్కడికి వెళ్ళి పిల్లల సంరక్షణ కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ప్రొడ్యూస్ చేసి ఈ పిల్లల్ని మనం ఏవైతే రెండు
సంరక్షణ కేంద్రాలను అందులో ఉంచబడి వీళ్ళకి భోజనము అలాగే వీళ్ళకి సైకలాజికల్ సపోర్ట్గా ఉన్నటువంటి మనకి యూనిసెఫ్ సహకారంతో ఏమైనా డిప్రెషన్లు ఉంటే అటువంటి పిల్లలకి ఈ యొక్క సంరక్షణ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు కరోనా బారిన పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతారో వాళ్ళకి ఈ పిల్లల చేత కూడా వీడియో కాల్ కానీ ఫోన్ ద్వారా కానీ తరచుగా మాట్లాడి ఈ పిల్లలు ఆ డిప్రెషన్లు వెళ్లకుండా కూడా చూడడం జరుగుతుంది. చైల్డ్ లైన్ 10 అనేది మీ అందరికీ తెలుసు, సీడ్ ఆర్గనైజేషన్తో ఇది మన విశాఖపట్నం జిల్లా అంతా పనిచేస్తుంది. విశాఖపట్నం జిల్లాలు మొత్తం అన్ని ట్రైబల్ ఏరియా, రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాలో కూడా చైల్డ్ లైన్ సేవలు అందించడం జరుగుతుంది. ఈ కోవిడ్ సందర్భంగా పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ వస్తే తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు చైల్డ్ లైన్ 109 కాల్ చేసి వాళ్ళ బాధ్యత మాకు అప్పచెప్తే చైల్డ్ లైన్ వాళ్ళ పిల్లల బాధ్యత తీసుకుని వాళ్ళు చక్కగా హోమ్లో పెట్టి తల్లిదండ్రులు రికవర్ వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదిగే చిల్డ్రన్ విషయంలో, పిల్లల విషయంలో మన డిస్ట్రిక్ట్ అంతా కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా 109 కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసినట్టయితే మా స్టాఫ్ ఇమ్మీడియట్గా స్పందించి వారికి కావాల్సిన వారు పిల్లలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం, ఒకరికి షెల్టర్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఏమంటే వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2 దశ కోవాక్సిన్ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్రాల అధికారుల పర్యవేక్షణలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. టీకా వేయించుకునేందుకు జనాలు పోటీ పడ్డారు. కరోనా వైరస్ ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాయి. ప్రధానంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే టీకా పంపిణీ కార్యక్రమాన్ని డోసుల లభ్యతను బట్టి దశల వారీగా కొనసాగిస్తున్నాయి. మొదట్లో అపోహల కారణంగా టీకా వేసుకునేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. కానీ ప్రస్తుతం కరోనా కేసులు, మరణాలు పెరగడం, చికిత్స కోసం రోగులు పడుతున్న పాట్లను ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్న జనాలు ఇప్పుడు టీకా వేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. భౌతిక దూరాన్ని విస్మరించి మరీ ఒకరినొకరు నెట్టుకుంటూ గొడవ పడుతూ వాగ్వివాదాలకు దిగుతూ టీకా వేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులందరికీ కోవిడ్ టీకాలు వేస్తున్నట్లు రేసపవానిపాలెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జి స్వాతి తెలిపారు. ఇక్కడ వ్యాక్సినేషన్ రోజు జరుగుతుంది. మాకు ఏ రోజు వ్యాక్సినేషన్ వేయాలనేది మాకు గ్రూప్లో వస్తుంది అన్నమాట. ఏ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మాకు కోవిషీల్డ్ సెకండ్ డోస్ మేము వేసాము, ఈరోజు కోవాక్సిన్. ఇంతమందికి టోకెన్ సిస్టమ్ అనేది నడుస్తుంది, ఎందుకంటే జనాలు విపరీతంగా ఎక్కువ అవుతున్నారు. సో ఫిల్టర్ చేయడానికి మేము ఏంటంటే రోజుకి ఇన్ని వైల్స్ వేయాలని చెప్పి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి మేము ఇంతమందికి అని చెప్పి టోకెన్ సిస్టమ్ అనేది పెట్టాము. సో రోజుకి 100 మెంబర్స్కి ఇవ్వాలని చెప్పేసి మాకు గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చాయన్నమాట. సో అందులో 70 మెంబర్స్కి టోకెన్ ఇచ్చాం, మిగతా 30 మెంబర్స్ కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అని చెప్పేసి మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్డర్స్ వచ్చాయో ఏంటో అవన్నీ కూడా మేము పాటించడం జరుగుతుంది. అండ్ జనాలు కూడా కొంచెం అటు ఇటు క్లమ్జీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళన్నది కూడా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఫేస్ అవుతున్నారంటే ప్రాబ్లమ్, వాళ్ళకి ఆన్లైన్ ఏమో స్లాట్ బుక్ చేసుకున్నాం అంటున్నారు, ఇక్కడికి వచ్చాక టోకెన్ సిస్టమ్ వాళ్ళకి తెలియట్లేదు. సో జనాలు కూడా నేను చెప్తుంది ఏంటంటే అర్థం చేసుకోండి, మేము కూడా అందరికీ వ్యాక్సిన్ అందరికీ ఈక్వల్గా వెళ్ళేలాగే మేము చూస్తున్నాం, బట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే వీఆర్ ద పీపుల్ ఆర్ ఎక్స్పోజింగ్ మోర్ మీతో కంపేర్ చేస్తే. సో మేము వారియర్స్ కింద వస్తామన్నమాట. సో మీరు అది అర్థం చేసుకొని మమ్మల్ని మీరు ఇలాగా కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ అర్థం చేసుకోండి. మీరందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిది. కోవాక్సిన్, కోవిషీల్డ్ 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. కోవాక్సిన్ వచ్చేసి 28 డేస్, కోవిషీల్డ్ వచ్చేసి 30 డేస్ ఆర్ 45 డేస్ అంటున్నారు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. మీ బాడీ ఇమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్, అన్నీ చూసుకోవాలి. సో టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్ యూ. పెట్రోలు, డీజిల్ ధరల్లో ప్రతిరోజు హెచ్చు తగ్గులు కనిపిస్తూనే ఉన్నాయి. రోజు రోజుకు వీటి ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా శనివారం 5వ రోజు ధరలు పెరిగాయి. ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారింది. అయితే తాజాగా పెట్రోలు 27 పైసల వరకు పెరగగా డీజిల్ 30 పైసల వరకు పెరిగింది. వీటి ధరలు ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఫలితాలు తర్వాత కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా 5 రోజుల నుంచి పెంచుతూ వస్తోంది. ఇప్పటికే కరోనా స్వైరవిహారంతో భయపడుతున్న ప్రజలు పెరుగుతున్న ధరలతో నిత్యావసరాలు సైతం కొనుగోలు చేయలేక నిస్సహాయంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్షిక కర్ఫ్యూ అమలు,
పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సాధారణ ప్రజా రవాణాకు పెనుభారంగా మారాయి. అత్యవసరంగా ప్రయాణించేందుకు ప్రజలు సొంత వాహనాలను ఉపయోగించడంతో వినియోగం ఎక్కువగా పెరగడం, దేశీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడం ఒక కారణమైనప్పటికీ ప్రజలపై భారం పడకుండా చూడాలని వాహనదారులు కోరుకుంటున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో శనివారం నాటికి విశాఖలో లీటర్ పెట్రోల్ ధర 96.18 రూపాయలు ఉండగా డీజిల్ ధర 89.91 రూపాయలు ఉంది. ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో సెంచరీ దాటడం ఖాయమని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు పెట్రోల్ అంటే అన్నీ పెరిగిపోయాయి. గోల్డ్ పెట్రోల్ తగ్గితే అన్ని రేట్లు బాగుంటాయి. ఈ రెండు రేట్లు ఎలా ఉన్నప్పుడు ఏవి తగ్గవు, ఆకాశాన్ని అందుకుంటాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. అది అర్థమైందండి, పెట్రోల్ తగ్గాలి. ఈ రెండు తగ్గితే అన్ని రేట్లు కలిసి వస్తాయి, అన్ని రేట్లు దిగొస్తాయి. ఒకదానికి ముడిపడి ఉన్న రేట్లు ఇవి, ఈ రెండే మెయిన్. తగ్గ ఎలా ఏడిసినా పర్వాలేదు, ల్యాండ్ కాస్ట్ పెరగని ఇంకో కాస్ట్ పెరగని అనవు. నిత్యావసరం పెట్రోల్ అనేది నిత్యావసరం. గోల్డ్ పెరిగిన దాన్ని అంటిపెట్టుకుని గోల్డ్ ఐటమ్స్ అది, దాన్ని బట్టి మీరు జగన్ గారితో చేయవలసింది ఏం పని ఏమి లేదు. జగన్ గారు చేయలేడు కూడా ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాల్సిన విషయం ఇది. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు భక్తులకు అప్పన్న దర్శనాలను ఆలయ అధికారులు నిలిపేశారు. అర్చకుల విజ్ఞప్తి మేరకు ధర్మకర్తల మండలి సభ్యులతో చర్చించిన అనంతరం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీన అప్పన్న నిజరూప దర్శనం చందనోత్సవం జరగనుంది. ఈ ఉత్సవానికి భక్తులు కూడా భారీగా తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ముందుగానే దర్శనాలను నిలిపివేస్తూ ధర్మకర్తల మండలి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే స్వామివారికి ఉదయం పూట సుప్రభాత సేవ నుంచి రాత్రి ఆరాధన, పవలింపు సేవల వరకు అన్ని సేవలు యథావిధిగానే కొనసాగుతాయని వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పలు ప్రాంతాల్లో శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 98వ వార్డు పోస్ట్ ఆఫీస్ వీధి, సంతోషమాత వీధి తదితర ప్రాంతాల్లో మెగా శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కోవిడ్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపైన అవగాహన కలిగించారు. తొంభై 98వ వార్డు పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో చెరువుగట్టు, రాజవీధి, 3వ వీధి, 2వ వీధి ఈ కోవిడ్ కేసుల నేపథ్యంలో ప్రతి ఇంటికి కూడా శానిటైజేషన్ చేయమని చెప్పేసి వారి తాలూకా ఉద్దేశంతో రథ వరహానర్సింహం మరియు తండ్రులు వాసుదేవరావు వీళ్ళిద్దరూ కలిసి ప్రతి ఇంటికి కూడా మధ్యాహ్నం 2:30 నుంచి ప్రతి ఒక్కరు కూడా పట్టుకున్న టైంలో ఇంటింటికి కూడా శానిటైజేషన్ చేయడం జరిగింది. పివి నరసింహారావు వారి ఆధ్వర్యంలో మా యువసేన రంజిత్ అండ్ వాసుదేవరావు కూడా ఇద్దరు కూడా అధికారుల అనాలోచిత చర్యల వల్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్దేశిత లక్ష్యం దెబ్బతింటోందని సిఐటియు అనుబంధ ఆటోరిక్షా కార్మిక సంఘం నగర కార్యదర్శి రాజ్కుమార్ ఆరోపించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేసేందుకు టీకాలు వేయడం మంచిదే అయినప్పటికీ వ్యాక్సినేషన్ సెంటర్లుగా ప్రైమరీ హెల్త్ సెంటర్లను వినియోగిస్తుండడం సబబు కాదన్నారు. దీనివల్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ వైద్యం సామాన్యులకు అందించడం లేదని వాపోయారు. కళ్యాణ మండపాలు, సామాజిక భవనాలను వ్యాక్సినేషన్ సెంటర్లుగా వినియోగించాలని సూచించారు. ఈరోజు కోవిడ్ విస్తరిస్తున్న సందర్భంలో 2వ వేవ్ చాలా దారుణంగా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైద్యం అంతా ఫ్రీ అని చెప్తుందో అటువంటి వైద్యం ఏది కూడా ఇటు కోవిడ్ తరపు నుంచి అందట్లేదు. బయట నుంచి చిన్న చిన్న జ్వరాలు ఏమైనా వచ్చినట్టుగైతే ఆ జ్వరాలకు పిహెచ్డిలోని అసలు వైద్యం ఏమి అందించట్లేదు. ఆ వైద్యం అందించక అలాంటి చిన్న చిన్న జ్వరాలు వచ్చిన వాళ్ళు కూడా కోవిడ్ వచ్చిందని హార్ట్ స్ట్రోక్తో ఎక్కువ మంది మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్ టీకాలు ఏవైతే ఉన్నాయో ఈ కోవిడ్ టీకాలని కళ్యాణ మండపాల్లో కోవిడ్ టీకాలు వేయాలి. పిహెచ్డీలు ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిగా ప్రాంతాల్లో ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిగా వైద్యులు చూసేలాగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ కఠినమైన చర్యలు తీసుకోకుండా చిన్న చిన్న జ్వరాలు వస్తే పిహెచ్డీల్లో చూడకుండా వాళ్ళు ఇక్కడ ఏమీ చూడట్లేదని పంపించడం చాలా దుర్మార్గం.
ఈరోజు అటువంటి చిన్న చిన్న జ్వరాలు వచ్చిన వాళ్ళందరూ కోవిడ్ వచ్చిందని హార్ట్ స్ట్రోక్తో ఎక్కువ మంది మరణిస్తున్నారు, అలాగే ఇంట్లో భయభ్రాంతులతో బతుకుతున్నారు. అటువంటివి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పిహెచ్డీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి, రోగులకు చిన్న చిన్న జ్వరాలు రొంపలు దగ్గులతో వచ్చిన వాళ్ళందరికీ వైద్యం అందించాలని సిఐటియుగా మధురవాడ డివిజన్గా డిమాండ్ చేస్తున్నాం కాంప్లీట్స్. కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూను అమలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో భక్తుల సందర్శన వేళలు కూడా మార్పు చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా బుర్జుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం లభిస్తుంది. దర్శనం నిలిపివేసిన తర్వాత శ్రీ అమ్మవారికి జరపాల్సిన సేవలు ఏకాంతంగాను యథావిధిగాను నిర్వహిస్తారు. శీలానగర్లోని వికాస్ కళాశాలలో ప్రగతి భారతీ ట్రస్ట్ ఆధ్వర్యాన కోవిడ్ బాధితుల కోసం 300 ఆక్సిజన్ పడకలతో పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీని పట్ల వైసీపీ 76వ వార్డు నాయకులు మంత్రి శంకరనారాయణ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో వి విజయసాయిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గంలోని మరి శీలానగర్ దగ్గర వికాస్ కాలేజీలో 300 బెడ్స్తో నిండు మొత్తం కరోనా కంట్రోల్ చేయడం కోసం, కరోనా పేషెంట్లకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం మొత్తం ఆక్సిజన్తో 300 బెడ్స్కి అరేంజ్ చేస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేయని చెప్పేసి 76వ వార్డులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి ఈరోజు పాలాభిషేకం చేయడానికి అందరు చేసాం, పాలాభిషేకం చేసాము. అక్కడ శీలానగర్ కాదు, స్టీల్ ప్లాంట్ కూడా ఆయన మరి గురుజాడ కళాక్షేత్రం కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మిగతా కూడా కళ్యాణ మండపాలు కానీ అన్నింటిలో కూడా ఈ కోవిడ్ సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు. అలాగే అనకాపల్లిలో కూడా మాకవరపాలెం దగ్గర కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ముందు చూపుతోని ఈ ఉత్తరాంధ్రలోని ప్రజలు కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు కరోనాతోని. ఎందుకంటే రాష్ట్రం కానీ మన భారతదేశం కానీ ప్రపంచం అంతా కరోనాతో ఇబ్బంది పడుతుంది, మరి అలాంటి ఇబ్బంది ఎక్కడ పడకూడదని చెప్పేసి ఆయన ఒక ముందు చూపుతోని, ఒక మంచి ఆలోచనతోని అన్ని ఏరియాలు కూడా కోవిడ్ సెంటర్ తయారు చేయడం కానీ, ఎక్కడికక్కడ హోమ్ క్వారంటైన్ పెట్టడం కానీ ఆయన చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఈ కరోనా కూడా లెక్క చేయకుండా మన 2 రోజుల క్రితం అయితే కేజీహెచ్లో కూడా వెళ్ళి అక్కడ ఉన్న పేషెంట్ తొలక స్థితిగతులు తెలుసుకోవడం, వాళ్ళకి ఎటువంటి సౌకర్యం ఉందని చెప్పి కూడా కేజీహెచ్ కానీ మిగతా హాస్పిటల్ కానీ ఇమ్స్ కానీ అన్ని తిరిగి తెలుసుకుంటారు కాబట్టి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కరోనా కట్టడిలో జగన్ సర్కారు విఫలం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజం. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న ఉక్కు ఉద్యమం, పలువురి సంఘీభావం. రీజనల్ ఐహాస్పిటల్లో కోవిడ్ సెంటర్ ఏర్పాట్లు, త్వరలో అందుబాటులోనికి ఆక్సిజన్ చికిత్స. N440K వ్యాధిపై ప్రజలను అప్రమత్తం చేస్తే చంద్రబాబుపైనే కేసులా, మాజీ మంత్రి బండారు మండిపాటు. జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాలు, కోవిడ్ బాధితుల పిల్లల సంరక్షణే లక్ష్యం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.